spreading all around my room. My world's so bright, it's hard to breathe, but that's alright. సో గైస్ కైండ్ మాస్లోకి వచ్చిన తర్వాత ప్లస్ సో ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి 9:16 రేషన్ అయితే సింపుల్గా క్లిక్ చేసుకోండి. సో నా వాయిస్లో కొంచెం నాయిస్ అయితే రావచ్చు, సో బయట కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అందుకోసం డీజే అవి ఇవి పెట్టి ఉన్నాయి. సో మీకు కొంచెం సాంగ్స్ అయితే వినవడచ్చు, నాకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్స్లో వెళ్ళి ఒక బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు సింపుల్గా యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఫస్ట్ 30 సెకండ్స్ అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. సో దాని తర్వాత మీరు కట్ చేసుకోవచ్చు. సో 30 సెకండ్స్ ఎక్స్టెండ్ చేసుకున్నారు కదా, ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ లేయర్ ఉంటుంది, సో దానిపైన క్లిక్ చేసి టెక్స్ట్లో వెళ్ళండి. టెక్స్ట్లో వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మీ నేమ్ కూడా రాసుకోవచ్చు, లేకపోతే కింగ్ ఆర్ క్వీన్ రెండు కూడా రాసుకోవచ్చు. నేను కింగ్ రాసుకుంటున్నా. సో మీరు గర్ల్స్ అయితే క్వీన్ కూడా రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఒక సింబల్ ఇచ్చేస్తా, కింగ్ సింబల్ ఇచ్చేసుకున్న తర్వాత సో మొత్తం క్యాపిటల్ లెటర్స్ రాస్తా, KING కింగ్ రాసిన తర్వాత. సో కింగ్ రాసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఇక్కడ ఇచ్చేస్తాను అనమాట. సో దీన్ని కొంచెం పెద్ద వేసుకోండి. సో పెద్ద వేసుకున్న తర్వాత ఫండ్స్లో వెళ్ళండి, మీకు ఇష్టం ఉంటే ఫండ్ పెట్టుకోవచ్చు, లేకపోతే అవసరం లేదనుకుంటే వదిలేసేయండి. ఓకే, సో నేను ఫండ్ అయితే పెట్టేసుకుంటున్నా. సో గైస్ ఇక్కడ మన కింగ్ ఫండ్ ఉంది కదా, సో దీన్ని కూడా వీడియో అంత పెద్దలు ఉంటుంది అంత ఎక్స్టెండ్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకే, సింపుల్గా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్లో వెళ్ళండి, మీడియాలో వెళ్ళండి. సో మీడియాలో వెళ్ళిన తర్వాత డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, సో మీకు ఎలా డౌన్లోడ్ చేయాలో తెలియకపోతే సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పిన, సో నిన్న పెట్టిన వీడియోలు కూడా చెప్పిన, సో అది చూసి మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో గైస్ మనకి ఇట్లా రొటేట్ చేయండి టెంప్లెట్, రొటేట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే, ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడవచ్చు మనకి ఈ విధంగా అయితే ఫైర్ ఎఫెక్ట్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇట్లా స్క్రోల్ ఆన్ చేయండి, స్క్రోల్ ఆన్ చేసుకుంటూ పోతే ఇక్కడ మనకు బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి స్క్రీన్ మీద పెట్టకండి. ఓకే, స్క్రీన్ మీద పెడితే సో చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకు మల్టిపుల్ అని ఆప్షన్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసుకోండి. దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మనకు ఫైర్ ఎఫెక్ట్ అయితే మనకు ఆటోమేటిక్గా ఈజీగా వస్తుందన్నమాట. సో ఇట్లా మీరు ఫైర్ ఎఫెక్ట్ని అయితే పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ దీన్ని సేవ్ చేసుకోండి. సో ఇక్కడ మనం సేవ్ అయితే చేసుకుంటున్నా. సో మీకు ఇష్టమైన క్లారిటీ పెట్టేసుకొని సేవ్ చేసుకోండి, ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ కలుస్తాను. సో గైస్ ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి 9:16 రేషన్ అయితే సింపుల్గా క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో నేను ఈ ఫోటో అయితే సింపుల్గా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీ ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి, నేను ప్రొఫెసర్ ఆ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే, సో ఫుల్ స్క్రీన్ లేకపోతే సింపుల్గా మీరు ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత డన్ పైన క్లిక్ చేసి 30 సెకండ్స్ దీన్ని కూడా ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 30 సెకండ్స్ ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత సో లేయర్లో వెళ్ళండి, మీడియాలో వెళ్ళండి. ఓకే, మీడియాలో వెళ్ళిన తర్వాత సో ఈ టెంప్లెట్ ఫస్ట్ మనం ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో ఉంటుంది కదా, సో దానిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే, ఫుల్ స్క్రీన్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తారంటే సో దీనిపైన క్లిక్ చేసి స్క్రోల్ ఆన్ చేసుకుంటూ పోతే ఇక్కడ మనకు బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి స్క్రీన్ మీద పెట్టేసుకోండి. ఓకే, మనం స్క్రీన్ మీద పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్లో వెళ్ళండి, మీడియాలో వెళ్ళండి. సో మీడియాలో వెళ్ళిన తర్వాత ఇంకో టెంప్లెట్ ఉంటుందన్నమాట, సో దాన్ని కూడా మీరు సింపుల్గా యాడ్ ఇచ్చేసుకోండి. సో ఇదన్నమాట టెంప్లెట్. సో దీన్ని పెద్ద చేసి మీకు అర్థమైపోతుంది. సో ఇది గ్రీన్ స్క్రీన్ అనమాట, సో దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా గ్రీన్ స్క్రీన్. సో ఆ టెంప్లెట్ లేయర్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు క్రోమాకీ ఆప్షన్ ఉంటుంది, సో దానిపైన క్లిక్ చేసుకోండి. దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత ఎనేబుల్ చేసేయండి, దీన్ని ఆన్ చేసేయండి. ఆన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కీ కలర్ ఉంటుంది. సో కీ కలర్ ఏ కలర్ మీద ఉన్న గ్రీన్ కలర్ మీద పెట్టేసుకోండి. ఓకే, గ్రీన్ కలర్ పెట్టేసుకున్న తర్వాత సో ఇక్కడ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ మనకి గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, సో అది కనబడద్దు అనమాట. సో కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, నేను అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటా. సో గైస్ మనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే సో ఒకసారి ప్లేసెస్ చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో గైస్ ఈ విధంగా వస్తుంది కదా. సో ఫస్ట్ మనం తీసుకునే టెంప్లెట్ మీద క్లిక్ చేసి త్రీ డాలర్స్ మీద క్లిక్ చేసి బ్రింగ్ టు ఫ్రెండ్ క్లిక్ చేసుకోండి. బ్రింగ్ టు ఫ్రెండ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తాను మీకు. సో కింగ్ అని వస్తుంది ఇప్పుడు. సో కింగ్ కొంచెం పైన వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఈ దీన్ని వచ్చేసి కొంచెం బ్యాక్ సైడ్కి జరిపికోండి, బ్యాక్ సైడ్కి చేసేయండి. బ్యాక్ సైడ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ చూడండి కరెక్ట్గా వస్తుంది చూడండి. సో ఓకే,
సో ఓకే సో కరెక్ట్గా అయితే వస్తుంది. సో ఈ విధంగా అయితే మీరు సెట్ చేసుకోండి. ఓకే సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ టెంప్లెట్కి ఈ టెంప్లెట్కి డిఫరెన్స్. ఓకే సో 1 సెకండ్ డిఫరెంట్ ఉంది. సో 1 సెకండ్ దీన్ని బ్యాక్ చేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత సో మళ్ళీ లేయర్లో వెళ్ళండి, మీడియాలో వెళ్ళండి. ఓకే సో మీడియాలో వెళ్ళిన తర్వాత సో ఇంకో టెంప్లెట్ ఉంటుంది. సో దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి సో లుకింగ్ కోసం. ఓకే సో నేనైతే ఇప్పుడు యాడ్ చేస్తున్నా. సో ఇదన్నమాట. సో దీన్ని ఇట్లా రొటేట్ చేసి, రొటేట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఇట్లా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. సో ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత సో స్క్రోల్ ఆన్ చేసుకుంటూ పోతే బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి స్క్రీన్గా పెట్టేసుకోండి. స్క్రీన్గా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్లో వెళ్ళండి, మీడియాలో వెళ్ళండి. సో మీడియాలో వెళ్ళిన తర్వాత సో ఇంకో మన బార్డర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే సో నేను బార్డర్ అయితే సింపుల్గా సెలెక్ట్ చేసుకుంటాను. ప్లస్ బార్డర్ అయితే దొరికింది అనమాట. సో దీన్ని ఈ విధంగా రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఈ విధంగా అయితే జూమ్ చేసుకోండి. ఓకే సింపుల్గా జూమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా స్క్రోల్ ఆన్ చేయండి. స్క్రోల్ ఆన్ చేసుకుంటూ పోతే బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి స్క్రీన్గా పెట్టేసుకోండి. స్క్రీన్గా పెట్టేసుకున్న తర్వాత వీడియో అంత పెద్ద లెంట్ ఉంది అంత ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఇప్పుడు మాకు టోటల్గా ప్లేసెస్ చూపిస్తా చూడండి. సో గాస్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ విధంగా అయితే ఎఫెక్ట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు కింగ్ అని వస్తుంది. సో ఆ కింగ్ ప్లేస్లో మీ నేమ్ కూడా రాసుకోవచ్చు. ఓకే సో చూసారు కదా, సో టోటల్గా మనకి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఆల్రెడీ టెంప్లెట్లో ఒక సాంగ్ కూడా ఇచ్చిన, సో మీకు నచ్చకపోతే వేరేది పెట్టుకోవచ్చు. సో గైస్ ఇదన్నమాట. సో దాని తర్వాత ఆర్ సింబల్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసి మీకు ఇష్టం ఉన్న క్లారిటీ పెట్టేసుకొని ఎక్స్పెక్ట్ చేసుకుంటే వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సో ఇది గైస్ వీడియోస్ ఎవడో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే పక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడైతే టెంప్లెట్ ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తా చూడండి.